Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP నుంచి ఈ రియాక్షన్ పవన్ కళ్యాణ్ ఊహించలేదేమో. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రులు ఊహించని రీతిలో మాటలతో దాడులు చేస్తున్నారు. మూడు రాజధానుల కాన్సెప్ట్పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పవన్ కొన్ని ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లను ఆధారం చేసుకుని మంత్రులు రోజా, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా, అమర్నాథ్ ఒక్కసారిగా రెచ్చిపోయారు. అభివృద్ధి, వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా ఈ నెల 15వ తేదీన విశాఖపట్నంలో ప్రజాగర్జన సభను జేసీ నిర్వహిస్తోంది. ఇదే విషయమై పవన్ స్పందిస్తూ తన ట్విట్టర్లో ఎందుకీ గర్జన అంటూ చాలా ప్రశ్నలను జగన్కు సంధించారు. నిజానికి ఆ ప్రశ్నల్లో చాలా వరకు ఎందుకు పనికిరానివే ఉన్నాయి. అమరావతి మాత్రమే ఏకైక రాజధానికి ఎందుకు ఉండాలి అనే విషయమై పవన్ సరైన వివరణ ఇవ్వాలి. లేదా మూడు రాజధానులను తాను ఎందుకు వ్యతిరేకిస్తున్నాను అనే విషయంపైనైనా రెండు కాకుండా ఎందుకీ గర్జన అని ట్విట్టర్లో అడగడమే దండగ మారి వ్యవహారం. దాంతో పవన్ ప్రశ్నలకు మంత్రులు సమాధానమిస్తూ పిల్లకేం తెలుసు సింహాల గర్జన అంటూ అంటుకున్నారు. చంద్రబాబు నాయుడు నుండి ప్యాకేజీ అందినట్లుంది, అందుకనే మ్యామ్యావ్ అంటూ పిల్లి అరుపులు మొదలయ్యాయని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ కోసం మురిగేవాళ్లకు ఏమర్థమవుతాయి తమ గర్జనలు అంటూ గట్టిగా తగులుకున్నారు. రోజుకో వేషం వేసి పూటకో మాట మాట్లాడితే జనాలు వెంటపడి కొడతారని మంత్రులు ఘాటుగా స్పందించారు. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కు మూడు రాజధానులంటే మాస్కో, ముంబై, హైదరాబాద్ మాత్రమే అంటూ ఎద్దేవా చేశారు. మొత్తానికి పవన్ను దత్తపుత్రుడిగాను, చంద్రబాబు దత్తతండ్రిగాను మంత్రులు పెద్ద ముద్ర వేసేశారు. తాను ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్న భయంతోనే చంద్రబాబు నోరిప్పడం లేదు. బహుశా చంద్రబాబుకు బదులుగానే పవన్ మాట్లాడుతున్నారనే భావనను మంత్రులు జనాల్లోకి బాగా తీసుకెళ్లిపోయారు. మరి తాజాగా మంత్రుల మాటల దాడికి పవన్ ఏమని సమాధానం చెబుతాడో చూడాల్సిందే.